నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదైతే సికింద్రాబాద్ సంబంధించి పద్మరావు గౌడ్కి టికెట్ ఖరారు చేసారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ సికింద్రాబాద్ కార్పొరేటర్ హేమ సమల ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి మేడం, పద్మరావు గౌడ్ గారికి ఇవ్వడం మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? చాలా సంతోషంగా అండి. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో మంచి పేరున్న నాయకుడు కాబట్టి ఆయన పేరు ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇది గెలుపు ఖాయమే, కానీ ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేన్ని కూడా ఈజీగా తీసుకోకుండా కష్టపడి కృషి చేసి మా ఎంపీ గారు ఆయన పద్మరావు గారిని గెలిపించుకొని ఆయనకి రాజ్యసభను పంపిస్తాం. ఇక్కడ కూడా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా పార్టీ పరంగా మేమందరం కూడా ప్రజలకు అండగా ఉండి వారి నాయకత్వంలో మేము పనిచేయడానికి ముందుకెళ్తాం. మొన్న వరకు బీఆర్ఎస్ ఉన్నటువంటి దానం నాగేందర్ ఇప్పుడు కాలనీ కాంగ్రెస్కి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో దానిపైన మీ స్పందన? అంటే నిలకడ లేని వ్యక్తులు వాళ్ళు. ఇందాకనే మనం మీటింగ్లో చూసినాం, ఇక్కడ అంటే ఎక్కడ పదవి ఉంటే అక్కడ వెళ్ళేవాళ్ళు, అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి వీళ్ళు అంటే పవర్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళడానికి చూస్తున్నారు. సో అట్లాంటి వ్యక్తులను నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే రీసెంట్గా ఒక ఆడియో విన్నాం మనం, ఒక ఓటరే ఫోన్ చేసి ఎమ్మెల్యే గారిని అట్లెట్లా మేము కారు గుర్తు కొట్టేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు అట్లెట్లా కాంగ్రెస్ మమ్మల్ని అడగకుండా పోతారని, అంటే ప్రజల చైతన్యం ఉంది, వాళ్ళ అవేర్నెస్ ఉంది. అంటే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి పోయి ఓటు అడగడం, అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఓటు అడగడం అనేది చాలా వరస్ట్ అయిన సిచ్యువేషన్. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఓట్లు అడగడానికి కూడా ఆయన ముఖం ఉందో లేదో కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో నాకు తెలిసి ఫస్ట్ గెలిచే సీట్ మాత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ మన పద్మరావు గారే గెలుస్తారని మాకు గట్టి నమ్మకం. వైపు కాంగ్రెస్ పార్టీ మాకు 14-15 సీట్ల వరకు కూడా వస్తాయి, మేము 100 రోజుల పాలనలో బాగా చేసామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరేమో దాన్ని విమర్శిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు మేడం? అంటే నేను ఒక కార్పొరేటర్గా కాదండి, పబ్లిక్లో మనం జనరల్గా తిరుగుతూ ఉంటాం కాబట్టి పబ్లిక్ ఇష్యూస్ చెప్తున్నాను. ఒకప్పుడు మేము 9.5-10 సంవత్సరాల కాలంలో మేము పబ్లిక్లో దిగినప్పుడు వారి ఇష్యూస్ ప్రతి ఒక్కటి మాకు చెప్తే మేము అధికార దృష్టికి పార్టీ దృష్టికి తీసుకుపోయా దాన్ని సార్ట్అవుట్ చేసినాం. కానీ ఇప్పుడు మేము ప్రజలలో పోతుంటే అంటే మాకు నిరంతరం కంప్లైంట్, వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు, కరెంటు ఇష్యూ అని. ఈ 10 సంవత్సరాల కాలంలో మాకు అట్లాంటి ఇష్యూస్ ఎక్కడ కూడా మేము ఫేస్ చేయలేదు. సో అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఒక స్టెప్ బై స్టెప్ మేము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినాం. కానీ వచ్చిన 100 డేస్లోనే ప్రతి ఒక్కరు అంటే పార్టీ 3 నెలలు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలలనే ఇన్ని 100 తప్పులు చేశారు, ప్రజలు విమర్శిస్తారు ఆల్రెడీ. అంటే ఫ్రీ బస్తోనే కాదు కదా ప్రజలు బతికేది, ప్రజలు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించి ప్రజలని కాపాడుకుంటేనే నిజమైన నాయకుడు అవుతాడు. కానీ 3 సంవత్సరాలు ఈ 3 నెలల్లోనే వాళ్ళు చేసిన తప్పులన్నిటి కూడా మనము ఐ మీన్ లెక్క పెట్టచ్చు, దాన్ని కూడా మాట్లాడచ్చు. అంటే వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రైతులు ముఖ్యంగా రైతులు వాటర్ లేక అక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు పంట నష్టపోతున్నారు. వాళ్ళు రాగానే ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు, 2 లక్షల రూపాయలు మీరు లోన్లు తీసుకొని మేము రాగానే రుణమాఫీ ఇస్తామన్నారు. ఇప్పుడు దాకా దాన్ని ముచ్చటనే లేదు, దాని గురించి మాట్లాడాలి. అసలు రైతుల గురించి అసలు మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు. అండ్ చాలామంది ఆటో డ్రైవర్స్ అంటే ఫ్రీ బస్సులు పెట్టడం, అంటే దాన్ని మేము విమర్శిస్తలేము, దాన్ని మేము నెగిటివ్గా దాన్ని అంటే మంచి చెడ్డలు చూసుకొని అట్లాంటి స్కీమ్స్ పెడితే బాగుంటుండే. అండ్ అవసరమైన ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన కూడా సీఎం గారే ఉన్నారు. ఇప్పుడు దాకా 3 నెలల్లో మేము మాకు ఆల్రెడీ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వర్క్స్ ఇప్పుడు దాకా శాంక్షన్ అంటే పనులు కూడా జరగట్లేదు, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. ఇప్పుడు ప్రజల్లో పోయి అడిగితే అరే కాంగ్రెస్ ఉంది కదా వాళ్ళు ఫండ్స్ ఇస్తలేరు అంటే ఇంకా వాళ్ళు విపరీతంగా తిడుతున్నారు. సో అట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి 3 నెలల కాలంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నన్ను కాదు, నేను ఒక పార్టీగా నేను చెప్పగలుగుతా, కానీ మీరు వెళ్ళి ప్రజలలో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ వైఖరి ఎట్లుంది, వాళ్ళు ఎట్లా పరిపాలిస్తున్నారు, ఈ 3 నెలల కాలంలో ఎన్ని సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది. మనకి ఇంకా సమ్మర్ పూర్తి స్థాయిగా స్టార్ట్ కూడా కాలేదు, వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం చాలా వస్తుంది. సో ఇది జస్ట్ 2-3 ఇంకా వచ్చే రోజుల్లో అంటే ఆయన చెప్పిన స్కీమ్స్ 6 గ్యారంటీలో ఫుల్ ఫ్లెజ్గా ఆయన పెట్టింది కేవలం ఫ్రీ బస్సే, మిగతాదంతా జస్ట్ పబ్లిసిటీ కోసమే ఆయన చెప్పడం జరిగింది. సో ఫుల్ ఫ్లెజ్గా ఆయన ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో అదే విమర్శలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా మేము అవే చెప్పు ఓట్లు అడుగుతాం. అట్లానే తెలంగాణ ప్రజలకి అన్యాయం జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సైలెంట్ ఉండదు. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అన్నింటినీ కూడా మా నాయకులు మేము లేవనెత్తి ప్రజలకు ఎటువంటి సమస్య కాకుండా చూసుకుంటాం. కమింగ్ టు పార్లమెంట్ ఎలక్షన్, సికింద్రాబాద్లో పద్మరావు గౌడ్ గారికి ఇవ్వడం కారణం ఏంటి? అంటే ఇంతకుముందు కూడా 2-3 పేర్లు అయితే వినిపించాయి, సో స్పెసిఫిక్గా ఇవ్వడం కారణం ఏంటి? అంటే కేసీఆర్ గారు ఏదైనా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. అంటే ఆయన పేరు, పద్మారావు గారి పేరే బ్రాండ్ మాకు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా పద్మారావు గారి పేరు తెలియని వ్యక్తులు లేరు. వారి అంటే క్యారెక్టర్ కానీ వారి నేచర్ కానీ తెలియని వ్యక్తులు లేరు.
సో వారి పేరు ఇమీడియట్గా చెప్పంగానే ప్రతి ఒక్కరు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు మొత్తం 17 ఏవైతే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో దానికంటే మించి ఇక్కడ చాలా ఆసక్తిగా పోటీ ఉంటుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రిగా చేసిండ్రు. సో లాస్ట్ టైం కూడా ఆయనకు చరిత్ర ఉంది, అంటే మన పద్మరావు గారు చరిత్ర ఉంది. ఆయననే 2004 కానీ 14 కానీ మొదటి ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా అంటే కింది స్థాయి నుంచి ఆయన ఎదుగుతూ ఈరోజు ఒక మంత్రి పదవి తీసుకొని డిప్యూటీ స్పీకర్గా ప్రజల నాయకుడిగా ఉన్నాడు కాబట్టి వారి పేరును ప్రకటించారు. అదే పేరుతోనే ఆయన మంచితనంతో ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లో కూడా గెలుస్తారు. ఇంకా ఉన్న ఆపోజిషన్ నాయకులు అయితే మాత్రం ఆయన ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉండి నిజంగా వాస్తవానికి ఏం చేయలేదు మా నియోజకవర్గంలో. ఇందాక చెప్పినట్టు షెడ్లు వేసిండ్రు, వాటర్ ట్యాంకులు ఓపెన్ చేసారు, లిఫ్ట్లు ఓపెన్ చేసిండ్రు, కనుక అంతకంటే ఇంకేం చేయలేదు. ఇంకా దానం నాగేందర్ గారు అంటే మొన్నటిదాకా మా పార్టీలో నుండి 2 ఎమ్మెల్యే అయినరు, ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్లోకి పోయి ఎంపీగా కండక్ట్ చేస్తున్నారు. సో అంటే వాళ్ళకి ఓటు అడగడానికి రైట్ కూడా లేదు, ప్రజలకి ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేస్తామనేది చెప్పి మేము ఓట్లు అడిగే పరిస్థితిలో మేము ఉన్నాం.